అంటే మీరు చూస్తుంది సత్య న్యూస్. నా పేరు శరత్ బాబు. సత్య న్యూస్ లో ఈనాటి ముఖ్యాంశాలు. నగరంలోని 8వ డివిజన్లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం. ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. లార్డ్ కృష్ణా షటిల్ అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి షటిల్ టోర్నమెంట్ ప్రారంభం. జాతీయ అంతర్జాతీయ క్రీడాకారుల రాక. ఘనంగా రాష్ట్ర కాపునాడు వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషుడు మిరియాల వెంకట్రావు తృతీయ వర్ధంతి కార్యక్రమం. కాపు జాతిలో ఆణిముత్యమని కొనియాడిన వక్తలు. ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. నగరాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా 8వ డివిజన్లోని తూర్పు కమ్మపాలెం, క్రిస్టియన్ పాలెం, ఇందుర్తి నగర్ ప్రాంతాలలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ విస్తృతంగా పర్యటించారు. స్థానికులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. పర్యటనకు వచ్చిన జనార్దన్కు స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులిచ్చారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో పార్టీ పతాకాలను ఎమ్మెల్యే జనార్దన్ ఆవిష్కరించారు. 3.80 కోట్ల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీ, వాటర్ పైప్లైన్లకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. కమ్మపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ నగరంలోని 50 డివిజన్లలో కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని చెప్పారు. రానున్న 1.5 ఏళ్ల కాలంలో పెండింగ్లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా దామచర్ల హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సింగరాజు రాంబాబు, నగర పార్టీ అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు, పార్టీ నాయకులు బొమ్మినేని మురళి, కమ్మ వెంకటేశ్వర్లు, కొల్లిపల్లి సురేష్, టీవీ శ్రీరామ్మూర్తి, పల్లపోతు వెంకటేశ్వర్లు, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు రావుల పద్మజ, టి అరుణ, తమ్మినేని మాధవి, ఆర్ల వెంకటరత్నం, నాలం నరసమ్మ, టి అనంతమ్మ, డివిజన్ అధ్యక్షులు బైరపునేని తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి తేళ్ల రవి, ఉపాధ్యక్షుడు పెద్దికొప్ప నాగబాబు, ప్రచార కార్యదర్శి పోలినేని కమల్ కుమార్, కార్యనిర్వాహక కార్యదర్శి బైరపునేని సన్నీ, ఇంకా పాతూరి పుల్లయ్య చౌదరి, దాచర్ల వెంకటరమణయ్య, పెంట్యాల సుబ్బారావు, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశం జెండా పేదోళ్లకు అండదండా, తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండా, పల్లెల్లో ఇంటింట నిలబెడదాం అదరన్నా ఎగరేద్దాం అదరన్నా, తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండా. కంఠం శంఖంలా మోగించినది జెండా, తెలుగు పౌరుషం దేశానికి చూపించినది జెండా, జన్మభూమితో స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చే స్వప్నం ఈ జెండా, చంద్రబాబు ఊపిరిలో రెపరెపలాడే ఈ జెండా, ముగిసే నాగలి చక్రం గుండెల్లో నిలిపినది జెండా, ప్రజలే ప్రాణం అంటూ పసుపై మెరిసే ఈ జెండా, తెలుగుదేశం జెండా పేదోళ్లకు అండదండా.
పెద్దరికం చీకటిని అరిమే వెలుగే ఈ జెండా. వెలుగు తెలివి తేటలను విశ్వంలో వెదతల్లే జెండా. ఆడవాళ్లను మగవాళ్ళు తెలుసుకోవాలి. ఈరోజు కోటి సమస్యలు ఏదైతే ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో కోటి సమస్యలు పూర్తి చేసిన రోజు ఈరోజు తెలుసుకున్న రోజని చెప్పి, దీనికోసం రాష్ట్రం అంతా కూడా ఈరోజు కోటి సమస్యలు మనం తెలుసుకొని దాన్ని పరిష్కరించింది కాబట్టి ఈరోజు విజయోత్సవం సందర్భంగా మనం అన్ని ప్రాంతాల్లో కేకులు కట్ చేసుకోవడం జరుగుతుందని చెప్పేసి కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఏదైనా ఈరోజు మనం 8వ డివిజన్కి ఈరోజు వచ్చాం. మనం అందరం పొద్దున్న నుంచి మనం అందరం కూడా తిరిగాం. కాకపోతే డివిజన్ వాళ్ళంతా కూడా ఎక్కడికక్కడ సమస్యలు అక్కడే చెప్పారు, అక్కడే వాళ్ళతో మాట్లాడారు. కాబట్టి ఈ సమావేశానికి పెద్దగా రాకపోయినా వాళ్ళు చెప్పిన కంప్లైంట్స్ అన్నీ కూడా పూర్తిగా మనం తెలుసుకున్నాం. తప్పకుండా కూడా సమస్యల్ని తొందరలోనే పరిష్కరిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మనకి ఇందాక నేను మన ఎస్సీ కాలనీకి వెళ్ళాం, చాలా సంతోషం. నేను ఫస్ట్లో వచ్చినప్పుడు ఎస్సీ కాలనీ ఏ విధంగా ఉందో, ఇప్పుడు ఏ విధంగా ఉందో, ఈరోజు అక్కడ ఉండే ప్రజలు కానీ అక్కడ ఉండే వాతావరణం కానీ చాలా చక్కగా ఈరోజు డ్రైన్స్ రోడ్స్ అన్నీ కూడా మనం వేసుకున్నాం. అదేవిధంగా ఇంకో కాలనీకి వెళ్ళాం, ఇందిరత్ నగర్కి వెళ్ళాం, అక్కడ కూడా ఈరోజు సిమెంట్ రోడ్స్ అన్నీ వేసుకున్నాం. ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ పార్క్ ఒకటి కట్టుకుంటా ఉన్నాం. ఈరోజు మన డివిజన్లో అన్నీ కూడా మార్పులు ఇవన్నీ కూడా మనం చేసుకోవడం కూడా జరిగింది. ఇంకా మెయిన్ డ్రైన్స్ ప్రాబ్లం ఉంది, ఆ డ్రైన్స్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మనం పూర్తి చేస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఏదైనా కూడా ఈరోజు మాకు పూర్తిగా నాతో పాటు ఉండి మా టౌన్లో కూడా ముఖ్యులు కూడా నాతో పాటు వచ్చినందుకు, అదేవిధంగా ఈ డివిజన్లోని ముఖ్యులు మనకి త్రిపుత్రరావు గారు కానీ, మనకి పుల్లయ్య చౌదరి గారు కానీ, అదేవిధంగా సుబ్బారావు గారు కానీ. కాపు జాతి అభ్యున్నతి కోసం తన జీవితాంతం కృషి చేసిన కాపు ఆణిముత్యం రాష్ట్ర కాపునాడు చైర్మన్ దివంగత మిరియాల వెంకటరావు ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పలువురు కాపు నాయకులు ఉన్నారు. రాష్ట్ర కాపునాడు చైర్మన్ దివంగత మిరియాల వెంకటరావు సంతాప సభలో ఆయన ఘన నివాళి అర్పించారు. ఒంగోలులోని కాపు కళ్యాణ మంటపంలో జరిగిన ఆయన ద్వితీయ వర్ధంతి సభలో పలువురు వక్తలు మాట్లాడారు. మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ, తన రాజకీయ జీవితంలో అన్ని విధాల అండదండలుగా నిలబడి తన ఎదుగుదలకు సహకరించిన వ్యక్తి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు కొక్కిరాల సంజీవ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాసరావు, సుంకర సాయిబాబా, నాగిశెట్టి బ్రహ్మయ్య, చాకిరి ధనుంజయ్య, తోటపల్లి రంగారావు, ఆరిగ చంద్రారావు, ఆరిగ చలమయ్య, ఈదుపల్లి గురునాథం, గోలి నాగేశ్వరరావు, బాలిశెట్టి నాగేశ్వరరావు, గొర్రెపాటి శ్రీనివాసరావు, తోటకూర వెంకట్రావు, చెంగల్శెట్టి కుసుమకుమారి, మద్దుల నరసింహారావు, చిల్లర వెంకటేశ్వరరావు, ఆరిగ ప్రతాప్, కుర్రా ప్రసాద్ బాబు, ఇంకా పలువురు కాపు నాయకులు పాల్గొన్నారు. నేను 85లో రాజకీయాల్లో వచ్చాను. 85లో డిగ్రీ అయిపోయింది, 85 నుండి మ్యారేజ్ అయింది, 85లో రాజకీయాలు. నా ప్రాణ స్నేహితుడు గిరి ఏడు చనిపోయింది. వాడు ఇద్దరు గొప్ప వ్యక్తులు నాకు పరిచయం చేశాడు. ఒకరు మిరా వెంకటరావు గారు, రెండు నల్లూరు సాంబశివరావు. 85లో రాజకీయాల్లో వచ్చిన తర్వాత మిరా వెంకటరావు గారు ఒంగోలుకు వచ్చిన ప్రతి సందర్భంలో కూడా ఆయన కలుస్తూ ఉండేవాడు. ఎప్పుడు కూడా కాపు జాతి అందరికంటే ముందుండాలనేటువంటి కోరుకున్నటువంటి ఆ కోరికని తమలో ఉంచుకోవడమే కాకుండా దానికోసం అహరా శ్రమించినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఇప్పుడు వచ్చే జనరేషన్కి ఆయన తెలిసి ఉండకపోవచ్చు. ఆయన గురించి మనం నాలుగు మాటలు చెప్తే ఖచ్చితంగా అది ఒక స్ఫూర్తిని కలిగిస్తుంది అందరికీ కూడా. మంచి పర్సనాలిటీ, మంచి కలర్, నోట్లకి వెళ్ళి ఉప్పు నాకు కనిపిస్తాను.
చాలా త్వరగా ఎరా మంత్రి ఎరా సీన్ అని చాలా దగ్గరగా పిలుస్తూ ఉంటారు. ఆయన డేట్ అనేది ఖచ్చితంగా బాధ కలిగించినటువంటి అంశం. రాజకీయాల్లో నడుస్తూ ఉన్న పరిస్థితుల్లో చాలా సందర్భాల్లో మన కులం అనేది ఒక పార్టీకి ఒక ప్రత్యేకత కాంగ్రెస్ పార్టీకి బాగా విధంగా ఉంటా ఉండేది. అయితే రాజకీయ పరమైనటువంటి పదవి దగ్గరకు వచ్చేటప్పటికీ లేక ఎమ్మెల్యేగా పోటీ చేయడం కానివ్వండి ఇట్లాంటి వాటి సంస్థలు వచ్చేటప్పటికీ ఖచ్చితంగా వెనకబడతా ఉంటారు. ఈరోజు రిజర్వేషన్ల కోసం పోరాటం జరుగుతున్న సందర్భం ఆయన లేకపోవడం మన బాధగా ఉండవడం అవసరం లేదండి. ఆ జనరేషన్కి మా జనరేషన్కి మధ్యలో కొంతమంది పనిచేశారు. అట్లాగే కాపుల ఐక్యత కోసం పనిచేయడం కోసం మా తర్వాత ఉన్న జనరేషన్ బాగా పనిచేస్తున్నారని నేను ఆశిస్తా ఉన్నాను. నేను గట్టిగా నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే నా తర్వాత జనరేషన్ చూసినట్టయితే ఒకే ఒక ఆలోచనతో ఉన్నారు. నేను పరిశీలించినప్పుడు ఏంటంటే కాపులు ఎవరన్నా పోటీ చేశారు మన కాపులకే పనిచేయాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. వాళ్ళని నేను ఖచ్చితంగా అభినందిస్తా ఉన్నాను. ఆ దిశగా పనిచేయడానికి మేము కూడా ముందుకు వస్తామని ఈ సభలో నేనున్నాను. మీ వెనక మీరు కానివ్వండి అని చెప్పి ప్రోత్సహిస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ రాజీ పడకుండా నా శాయశక్తుల ఈ సంఘాన్ని ముందుకు నడుపుకుంటూ పోతూ జరుగుతూ ఉంది. మన ఒంగోలులో రంగా విగ్రహం అనేది అంతవరకు లేదు. మన వెంకట్రావు గారిని అడిగితే మీరు పెడతానంటే మేము వస్తామని చెప్పాను అన్నాడు. మిరే వెంకట్రావు గారి చేత మన రంగా విగ్రహం ఒంగోలులో ఏర్పాటు చేసి ఆ రోజు ఆనంద్ గారు విగ్రహం ఇచ్చి ప్రోత్సహించారు. మిరే రంగరావు గారు వచ్చి మనం ప్రారంభించారు. ఏదైనా సరే ఏ కార్యక్రమం ఉన్నా మిరే రంగరావు గారి చేతనే మనం ఇక్కడ కార్యక్రమం కళ్యాణ మండపంలో కానీ ఎక్కడైనా సరే ఒక బీసీ కాన్సెప్ట్ కానీ ఏదైనా సరే ఆయన ద్వారానే మనం చేస్తా వచ్చా ఫస్ట్ నుంచి కూడా. ఇది దయచేసి అందరూ గమనించి ఆయన అడుగు దారుల్లో అందరూ నడవాలని కోరుకుంటూ ఆయనకి ఈరోజు నివాళులు అర్పించినందుకు అందరికి ధన్యవాదాలు. జిల్లాలో షటిల్ క్రీడాభివృద్ధికి లార్డ్ కృష్ణ షటిల్ అకాడమీ చేస్తున్న కృషి ప్రశంసనీయమని ఏవియన్ ఆంధ్రజ్యోతి బ్రాంచ్ మేనేజర్ ఐవి సుబ్బారావు అన్నారు. క్రీడాభిమానులందరూ లార్డ్ కృష్ణ అకాడమీ చేస్తున్న బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన పేర్కొన్నారు. లార్డ్ కృష్ణ షటిల్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో షటిల్ క్రీడా శిక్షణకు ఒంగోలు ప్రధాన కేంద్రంగా నిలబడి తీరుతుందని పేర్కొన్నారు. షటిల్ అకాడమీ అధ్యక్షులు అద్దంకి మురళీకృష్ణ మాట్లాడుతూ అకాడమీ చైర్మన్ సిద్ధా సుధీర్ విదేశీ పర్యటనలో ఉన్నందున కార్యక్రమానికి హాజరు కాలేకపోయారని చెప్పారు. అకాడమీ ప్రతినిధులు మన్నం రఘు, దండు శ్రీనివాసరావు, శ్రీహరి, వాసు తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ముందుగా మెన్స్ డబుల్స్ పోటీలను నిర్వహించారు. ఎల్కేఎస్ఏ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈ స్టేడియం కట్టి సంవత్సరం రేపటి ఆ సందర్భంగా మేము మెన్స్ డబుల్స్ ఓపెన్
మన ఏపీ స్టేట్ ఈ 13 స్టేట్స్ నుంచి మెన్ డబుల్స్ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాం. దీనికి గాను 64 టీంలు ఇప్పటికి పార్టిసిపేషన్కి వచ్చినాయి. వాళ్ళు వచ్చిన ప్లేయర్స్ అందరూ నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు. ఇందులో వాళ్ళందరికీ భోజన వస్తువులు, అకామిడేషన్స్, ఎవ్రీథింగ్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది రేపు ఫైనల్స్ జరుగుతాయి. దీనికి చీఫ్ గెస్ట్గా మన ఒంగోలు ఎస్పీ గారు వస్తారు. అత్యధిక మీదుగా జరుగుతాయి. ఈ దీని అకాడమీకి చైర్మన్గా మన సిద్ధ సుధీర్ కుమార్ గారు దీని చైర్మన్. ఆయన వ్యాపార రీత్యా అమెరికా పర్యటనలో ఉన్నందువలన ఆయన దీంట్లో పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు. ఆ ఒక్కటే మాకు చిన్న ఇది. మిగతా అంతా సక్రమంగా సవ్యంగా జరుగుతున్నది. మీ అందరి సహకారంతో దీన్ని పూర్తిగా నిర్విఘ్నంగా విజయవంతంగా నిర్వహించడానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు మన దేశవ్యాప్తంగా ప్రత్యేకించి తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా గోపిచంద్ పేరు తెలియని వాళ్ళు లేరు. షటిల్ బ్యాడ్మింటన్లో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయే స్థాయి. ఆయన పుట్టిన గడ్డ ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లాలో షటిల్ బ్యాడ్మింటన్ అభివృద్ధికి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ద్వారా జరుగుతున్న కృషికి చేదోడుగా ఒంగోలులో ఏర్పడిన లార్డ్ కృష్ణ షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ నిలవటం అభినందనీయం. అధునాతనమైన వసతులతో కూడిన కోర్టును, ఇండోర్ కోర్టును ఈ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఇక్కడ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ అసోసియేషను చైర్మన్ సిద్ధార్థ సుధీర్, అధ్యక్షులు అద్దంతి మురళకృష్ణ గారు కలిసి ఒక పూర్తి స్థాయి సౌకర్యాలతోటి అకాడమీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ఆ అకాడమీ ఏర్పాటు కూడా, నిర్మాణం కూడా ప్రారంభం కాబోతుంది. భవిష్యత్తులో నవ్యాంధ్రప్రదేశ్లో ఈ షటిల్ బ్యాడ్మింటన్కి ఒక పెద్ద కోచింగ్ కేంద్రంగా లార్డ్ కృష్ణ అకాడమీ ఆధ్వర్యంలో ఒంగోలు కాబోతుంది అనేది గర్వకారణమైన విషయం. అందులో భాగంగా ఆ అకాడమీ తొలి వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ పోటీల్ని ఏర్పాటు చేశారు. ఈరోజు, రేపు రాష్ట్ర స్థాయి ఇన్విటేషన్ టోర్నమెంట్స్ జరుగుతున్నాయి. రాష్ట్ర అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రఘు గారు కూడా ఈ పోటీలకు రాబోతున్నారు. ఇక్కడ స్థానికంగా అకాడమీ అధ్యక్షులు మురళీ గారి ఆధ్వర్యంలో 60 జట్లు ఈ పోటీల్లో పాల్గొనడం చాలా గొప్ప విషయం. ఈ క్రీడను ప్రోత్సహించే విషయంలో ఈ లార్డ్ కృష్ణ షటిల్ అకాడమీ చేస్తున్న కృషికి అందరం సహకారం ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఆ కోవలో మా వంతు సహకారాన్ని కూడా ఇస్తామని తెలియజేస్తూ, ఈ 2 రోజులు జరిగే పోటీల విజేతలకి 10వ తేదీ సాయంత్రం జరిగే కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఎస్పీ సత్యేష్ బాబు గారు విజేతలకు బహుమతుల్ని అందజేయబోతున్నారు. ఈ కార్యక్రమాలని తిలకించేందుకు వచ్చే క్రీడాకారులకు కూడా ఇక్కడ మంచి వసతులు ఏర్పాటు చేయడం పట్ల అకాడమీ నిర్వాహకులకి మనం ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫీజు చెల్లింపు గడువు ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించినట్లు ఆర్ఐ పి మనోహర్ బాబు ఒక ప్రకటనలో తెలియజేశారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సత్యనిష్ స్మార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్.
నగరంలో ఉద్యానవనాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. నగర ప్రజల ఆహ్లాదం కోసం పార్కుల ఆధునీకరణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని ఆయన పేర్కొన్నారు. ఒంగోలు భాగ్యనగర్లో 5 లక్షల రూపాయల వ్యయంతో ఆధునీకరించిన పార్కును శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. లయన్స్ క్లబ్ సౌజన్యంతో ఈ పార్కు అభివృద్ధి పనులు చేపట్టారు. లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ నామినేని మోహన్ రావు అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ, సాయంత్రం వేళల్లో నగర ప్రజలు ఉల్లాసంగా గడిపి సేద తీరేందుకు పార్కుల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని చెప్పారు. పార్కును ఆధునీకరించిన లయన్స్ క్లబ్ ప్రతినిధులను ఎమ్మెల్యే జనార్దన్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, మున్సిపల్ ఇంజనీర్ సుందర రామిరెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రావు, ఇంకా ఆళ్ల వెంకటేశ్వరరావు, హరిప్రసాద్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, పలువురు క్లబ్ ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు. అదేవిధంగా మనకి ఇక్కడ పార్కులో కూడా మనకు ఒకసారి గమనించుకుంటే, మనం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం 14 పార్కులు మనం రెడీ చేసాం. ఈరోజు ప్రతి ఏరియాలో పార్కులకు పోతే దానికి అన్నిటికి కూడా వసతులన్నీ ఉండేటట్టుగా ఈరోజు పార్కులు డెవలప్ చేసాం. అదివరకు చాలా దారుణమైన పరిస్థితిలో ఉండేది, దాని గురించి ఈరోజు ఎంతోమంది వెళ్ళేటట్టుగా తీసుకొచ్చాం. ఎందుకంటే ఎక్కువ మంది కూడా ఈరోజు అపార్ట్మెంట్స్లో ఉంటా ఉన్నారు. అపార్ట్మెంట్స్ నుంచి ఈవినింగ్ పూట పెద్దవాళ్ళు కానీ కాసేపు వాకింగ్ చేయాలన్నా, కాసేపు 10 మందితో మాట్లాడుకోవాలన్నా దానికి తగ్గట్టుగా ప్లేసు, ఒక పార్కు ఇట్లాంటివి ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ పార్కులన్నీ కూడా డెవలప్ చేసాం. ఇప్పుడు మళ్ళీ కూడా ఒక 20 ఇక్కడ మీరు చెప్పినట్టు మనకు లైట్స్ ఏదో సెంటర్ లైటింగ్ దాన్ని కూడా ఒక 20 ఆర్డర్ ఇవ్వడం కూడా జరిగింది. దాన్ని ఇక్కడ కూడా ఒకటి పెడతారని చెప్పేసి కూడా మీరు అడిగినట్టు ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అవి తప్పకుండా రేపు రాగానే మొత్తం అది కూడా చేస్తారు. ఇంకొకటి డ్రింకింగ్ వాటర్ది అడిగారు, దాన్ని కూడా అవసరం అనుకుంటే ఎక్కడ పెడితే బాగుంటుందో దాని రోటరీ క్లబ్బులతో కూడా మీరు మాట్లాడండి. ప్లాంట్ పెడితే ప్లాంట్ పెట్టడం, లేకపోతే కార్పొరేషన్ ద్వారా మీకు ఏది చేయమంటే దానికి మంచి నీళ్ళు కూడా చేయడానికి కూడా మనం ఇమీడియట్గా దాని గురించి చర్యలు తీసుకుంటారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మూడవది వచ్చి మీరు వాకింగ్ ట్రాక్ కూడా దానికి ఏదో ఒక సైడ్ ఉంది ఇంకో సైడ్ లేదని చెప్పారు, దాని కూడా వాకింగ్ ట్రాక్ కూడా ఈరోజు 10 లక్షల రూపాయలు ప్రత్యేకించి దీనికోసం అని చెప్పేసి శాంక్షన్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం చేసే పనితో పాటు వాళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా చక్కగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఒక రాజకీయ నాయకుడిగా ముఖ్యమంత్రి కాకుండా సోషల్ యాక్టివిస్ట్గా ఎలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలో అంత చేస్తున్నారు. నేనేదో పార్టీ పరంగా మాట్లాడటం లేదు, కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిగా కాకుండా ఒక మామూలు సామాన్య ప్రజాసేవకుడు ఎలా ఉంటారో, సోషల్ యాక్టివిస్ట్ ఎలా ఉంటారో, ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్గా ఎలా వర్క్ చేస్తారో ఆ స్థాయిలోకి వచ్చి ఆయన పనిచేస్తున్నటువంటి కార్యక్రమం. దాని అందరూ దానికి ప్రభుత్వంతో పాటు ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు, రోటరీ క్లబ్ కావచ్చు, లయన్స్ క్లబ్ కావచ్చు, ఇంకా జూనియర్ ఛాంబర్స్ ఇలాంటివన్నీ కూడా సహకరించినప్పుడు ప్రభుత్వానికి, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో టౌన్లో ఇలా అంటే టౌన్ అన్నగా చాలా వ్యాస్ట్ ఉంటుంది, ఎంత డెవలప్మెంట్ చేసినా ఎప్పుడు కూడా కొరతగానే ఉంటుంది. ఎంత మీరు 800 కోట్లు 1000 కోట్లు చేసినా కూడా ఎక్కడో కూడా లోటు అంటూ ఉంటానే ఉంటుంది. అలాంటి ఎక్కడ గ్యాప్ ఉందో దానికి ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం కూడా సంతోషదాయకం. మరి వెంకటేశ్వర గారు చెప్పినట్టు ఈ కార్పొరేషన్ గతానికంటే కూడా ఇప్పుడు పట్టణం ఎక్కడ కూడా కేంద్రీకృతం కాకూడదు, ఒకే చోట అన్ని కేంద్రీకృతం అయిపోతే కనుక ఇతర ప్రాంతాల ప్రజలందరూ ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి అభివృద్ధి కానీ పార్కులు కానీ ప్లే గ్రౌండ్లు కానీ కూడా వికేంద్రీకృతంగా అంటే పట్టణంలో అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి సమానంగా జరగాలి, ఒకే చోట ఈ అభివృద్ధి జరగకూడదు అనేది ప్రధానమైన ఉద్దేశాన్ని మాకు చెప్పడం జరిగింది. వారి యొక్క ఆజ్ఞలకు ఆదేశాలకు అనుగుణంగా పట్టణంలో గౌరవ శాసనసభ ఆధ్వర్యంలో దాదాపు ఎంత గమనించే అంశం ఏంటంటే, కొత్తగా మనం నూతనంగా 5 పార్కులని ఈ 3 సంవత్సరాల కాలంలో కొత్తగా ప్రారంభించాం, పాతవి కాదండి, కొత్తగా 5 పార్కులు ప్రారంభించాం. ఒక్కటి మీకు తెలుసు, దేవుడి చెరువు పార్కుని కొత్తగా మనం ప్రారంభించాము. అదేవిధంగా మన యొక్క లాయర్పేటలో
కొత్తగా ఒక పార్కుని మనం వచ్చిన తర్వాత ప్రారంభించాము. రెండు, మూడవది చిన్న కేశవాల లేఅవుట్లో కూడా కొత్తగా ఒక పార్కుని కోటి రూపాయలతో ప్రారంభించాము. మూడు, నాలుగవది మనము కమ్మపాలెం పైన ఉన్నటువంటి కాకతీయ నగర్ ఎక్స్టెన్షన్లో కూడా ఏరియా మొత్తంలో ఉన్నటువంటి మొత్తం 5,000 పాలెలు ఎక్కడ లేదు కాబట్టి అక్కడ కూడా దాదాపు 70 లక్షల రూపాయలతో ఒక పార్కు. ఈ నెల 11వ తేదీన భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీపతి ప్రకాష్ తెలియజేశారు. మంగమూరు రోడ్లోని బెతూన్ నర్సింగ్హోం వద్ద ఈ కార్యక్రమం ఈ నెల 11వ తేదీ ఉదయం 10:30 జరుగుతుందని, కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రాజీవ్ గాంధీ అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని శ్రీపతి ప్రకాష్ విజ్ఞప్తి చేశారు. శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రకాశం జిల్లాలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి రఘువీరారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో అంబేద్కర్ భవనంలో దళిత సదస్సు జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో భారతదేశానికి ముద్దుబిడ్డైనటువంటి ఇందిరాగాంధీ గారి యొక్క కుమారుడు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి యొక్క విగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అందరివి కలిసి మంగమూరు డొంక బేతూన్ నర్సింగ్ హోమ్ దగ్గర విగ్రహం ప్రతిష్టాపన చేశాము. 11వ తారీఖున సుమారు 10:30 అందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కలిసి కూడా మేము దానిని ఆవిష్కరించబోతాము. రాష్ట్రంలో కేంద్రంలో జరుగుతున్నవి ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప ప్రజా సంక్షేమం కోసం పాటుపడే నాయకత్వం కాదని లోక్సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ అన్నారు. జనం కోసం జేపీ స్వరాజ్య యాత్రలో భాగంగా ఒంగోలు వచ్చిన ఆయన మీడియాతో జడ్పీ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజల పన్నులతో పరిపాలన సాగిస్తున్న ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం మరిచి ప్రవర్తించడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. అల్లు శివరమేష్ రెడ్డి, డాక్టర్ కొర్రపాటి సుధాకర్, రామ్మోహన్ ప్రసాద్, మహమ్మద్ రఫీ, రాధాదేవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన పత్రికలు కానీ మన బహిరంగ చర్చ కానీ మన దృష్టాంతం ఎంతసేపటికి ఎన్నికల రాజకీయాల మీద పోతాం తప్ప ఎన్నికల మధ్య ఏం జరుగుతుందని మనం పట్టించుకోవాలి. మహాత్మా గాంధీ ఎప్పుడో చెప్పారు, కొద్దిమంది పెద్దలు గద్దె నెక్కి పెత్తనం చేస్తే అది స్వరాజ్యం కాదు. సామాన్యుడికి తన బతుకు మీద పట్టు పెరిగినట్టయితే, తన జీవితం మీద తనకు అధికారం పెరిగినట్టయితే, అతనికి ఎదిగే అవకాశం వచ్చినట్టయితే అది నిజమైన స్వరాజ్యం అని చెప్పన్నారు. అది ఎట్లా ఉందో మనందరికీ తెలుసు. కేవలం అధికారం కోసం పెనుగులాట, ఎన్నికల్లో గెలిపోటలను గురించి తాపత్రయము, రాజకీయాలను జీవన్మరణ సమస్యగా మార్చడం తప్ప అసలు ప్రజల పన్నుల డబ్బుతో మనం ఏం చేయాలి, ఏం చేస్తున్నామన్న స్పృహ రాజకీయానికి పాలనా యంత్రాంగానికి పూర్తిగా పోయింది. కాబట్టి అసంపూర్ణంగా ఉన్నటువంటి ఆ స్వరాజ్యం, దాన్ని సాధించడమే స్వరాజ్యం. ఎన్నికలు ఏదన్నా కానీ ఈ ఎలక్షన్లు, ఈ పార్టీలు, ఈ డబ్బులు వేగంగా మారాలని కోరుకుందాం, కానీ అవి మారేదాకా దేశం నాశనం అయితే మనం ఎలా క్షమిస్తాం? రోజుకి 11,000 కోట్ల రూపాయలని ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నాయి. ఒక్కరోజుకి 11,000 కోట్ల రూపాయలని ఖర్చు పెడుతున్నాయి. నిన్న ఈ డిమానిటైజేషన్ గురించి దేశమంతా రాద్ధాంతం జరిగింది, వాడు వదన వాడు చెప్పుకున్నారు, కానీ దాని వెనకాల అసలు విషయం అందరూ మర్చిపోతున్నాం. ఈ పన్నులు కట్టడము జిఎస్టీ కావచ్చు, లేదా డిమానిటైజేషన్ అంటే ఏంటి, ప్రధానంగా నల్లడబ్బు, నల్లడబ్బు అంటే ఏంటి, పన్నులు కట్టని డబ్బు. ఎందుకు పన్నుల గురించి మాట్లాడుతున్నాం? పన్నులు కట్టకపోతే ప్రభుత్వం నడవదు. ఎందుకు ప్రభుత్వం నడవాలి? కేవలం పని చేయకుండా ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి, నాయకుల విలాసాలకి దోచుకు తిరగడానికి. మన పన్నులు కట్టేది ప్రజలకి సేవలు అందాలి, ఉమ్మడి సేవలు అందాలి. కాబట్టి సొంతంగా చేసుకోలేం కాబట్టి పన్నులు కట్టున్నాం. ఆ పన్నుల డబ్బు రోజుకి 11,000 కోట్ల రూపాయలు ఈ దేశం ఖర్చు పెడుతుంది ప్రభుత్వం, మన పన్నుల డబ్బులు, లేదా మన పేరుతో అప్పు తెచ్చిన డబ్బులు. ఫలితం ఏమొస్తుంది? గవర్నమెంట్ ఆఫీసులు ఎక్కడికి పోయినా కూడా లంచం లేకుండా పనే పరిస్థితి ఉందని మీకు తెలుసు, నాకు తెలుసు. చిలకలూరిపేట కళా నిలయం, విశాఖపట్నం అన్నమయ్య
చిలకలూరుపేట కళా నిలయం, విశాఖపట్నం అన్నమయ్య గాన నృత్యాంజలి నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలో ఒంగోలులోని నారాయణ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు జి క్రాంతి లక్ష్మి, ఎం లోక్షిత సాయి జ్యోతి అవార్డు ప్రశంస పత్రాలు సాధించారు. ఈ సందర్భంగా వీరిని పాఠశాల కరస్పాండెంట్ కొల్లా సౌజన్య, ప్రిన్సిపల్ ఎన్ సాయిలత, ఆర్ గాయత్రి, ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో 80% పనులు పూర్తి చేశామని, మిగిలినవి రాబోయే 1.5 సంవత్సర కాలంలో పూర్తి చేస్తామని ఒంగోలు శాసనసభ్యులు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దామచల్ల జనార్దన్ అన్నారు. సత్య కేబుల్లో సీనియర్ జర్నలిస్ట్ ఐవి సుబ్బారావు నిర్వహించిన ముఖాముఖి లైవ్ ప్రోగ్రామ్ లో ప్రజలతో జరిగిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో జనార్దన్ పలు విషయాల గురించి చెప్పారు. మనకి రేపు ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1 ఇయర్ మొత్తం సర్వే చేయాలని చెప్పేసి కూడా మనం పెట్టాము. అంటే ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చేదాకా ఏ వివరం కాదు. పట్టాలు అనేది మనం ప్లేసెస్ అనేది హౌసెస్ ఉన్నాయి కాబట్టి G+3లో హౌసెస్ ఇస్తామని చెప్పేసి ఈరోజు అందరికీ చెప్పాం. మా దగ్గర 15,000 అప్లికేషన్స్ వచ్చినాయి కార్పొరేషన్ కొత్తగా. మాకు బాడుగింట్లో ఉంటున్నాం, మాకు 6,000-7,000 మేము బాడుగులు కట్టలేకపోతా ఉన్నామని చెప్పేసి చాలామంది కూడా అప్లికేషన్లు వచ్చినాయి. ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా మేము ఆన్లైన్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించేసాం. దానికి ఎక్కడ పెట్టాలి ఏంది అనేది కూడా DPR కూడా రెడీ చేసి అవన్నీ కూడా హౌసెస్ సైట్లు ఐడెంటిఫై చేశారా? హౌసెస్ సైట్ చేసి దాన్ని ఎస్టిమేషన్ చేసి దాన్ని DPR రెడీ చేసి అవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించేసాం. మా ఫస్ట్ ఫేజ్లో మేము పెట్టిన 1,500 అయితే అది ఆల్రెడీ శాంక్షన్ అయిపోయి దానికి టెండర్ కూడా పిలిచాం. 1,500 ఫస్ట్ ఫేజ్ అది 1,500 ఇప్పుడు టెండర్ కూడా పిలిచాం. వితిన్ 1 మంత్ లోపలే టెండర్ కూడా అయిపోతుంది. టెండర్ అయిపోయిన తర్వాత మేము 9 మంత్స్ లోపలే వాళ్ళకి పోయి కంప్లీట్ చేసేసి వాళ్ళందరికీ కూడా మేము అకామిడేట్ చేస్తాం. కేంద్రంలో కీలక పాత్ర పోషించిన వెంకయ్య నాయుడు గారికి మంచి దగ్గర బంధుత్వం. ఆయన కీలక పదవిలో ఉన్నప్పుడు ఉపయోగించి ఒంగోలుకి ఏం తేడా పోయినట్టు ఆయనతోటి మాట్లాడిన తర్వాత మనం అన్నీ చేసుకున్న తర్వాతే అమృత స్కీమ్ కింద మాకు కొంత నిధులు వచ్చినాయి కార్పొరేషన్ ఒంగోలు నగరానికి. అమృత స్కీమ్లో ఈరోజు 24 లక్షలు పెట్టి ఈరోజు డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ వేస్తున్నాం. అది రావడానికి కొన్ని కారణాలు ఆయన కూడా ఉన్నాయి. ఆయన మన DPRలో మనకు పంపించారు కాబట్టి అది కూడా శాంక్షన్ అయిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు ఆయన చేయాల్సినవి కూడా ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవన్నీ కూడా ఆయన ద్వారా చేయించిన కొన్ని ఉన్నాయి. ఆయన తప్పకుండా ఆయన సహకారం ఉండబట్టే కొన్ని పనులు కూడా ఆయన అయినాయి. ముఖ్యమంత్రి గారు కూడా మన ఒంగోలు నేను పోయి ఏది అడిగినా కూడా ఆయన ఎప్పుడు కూడా కాదు అని అనకుండా ఎప్పుడు సంతకం పెట్టి ఎంత కావాలన్నా కూడా ఇచ్చారు కాబట్టి నేను కూడా ఇంత పనులు కూడా చేయగలిగానని చెప్పేసి నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. అట్లా హౌస్ ఉంది. నాలుగోది వచ్చేసి పోతురాజు కాలువ. పోతురాజు కాలువ వచ్చేసి మనం వచ్చినప్పుడు పోతురాజు కాలువ డెవలప్మెంట్కి ఫండ్స్ వస్తున్నాయి చేస్తున్నాం అనేది ముందు నుంచి అంటున్నాం మేము. నేను యాక్చువల్గా జరిగింది ఏంటంటే పోతురాజు కాలువది ఫస్ట్ 6 నెలల్లోనే ఎస్టిమేషన్ ఇప్పించేసి పంపించేశాం. అది 84 కోట్ల రూపాయలకి అది శాంక్షన్ చేశాం. అది ఏంటంటే రివెట్మెంట్ తోటి కట్టి కింద బెడ్ లాగేసి దాన్ని చేసే విధంగా చేయటం కూడా జరిగింది. అది ప్లాన్ వేసాం, అన్నీ చేసి పంపించాం. పంపించిన తర్వాత మాకు వచ్చింది ఏంటంటే అక్కడ ఉండే హౌసెస్ని వాళ్ళని ఎక్కడ అకామిడేట్ చేస్తారనేది మాకు పంపించండి, మీకు టెండర్కి వెళ్తారు అని చెప్పేసి మాకు లెటర్ పంపించారు. కట్ట మీద ఉండేవాళ్ళు కొంతమంది ఆక్యుపై చేసుకున్న వాళ్ళు, కొంతమంది అది వరకు పట్టాలు ఉండి ఇల్లు కట్టుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అట్లా 320 మంది ఈరోజు తీయాల్సినవి వాళ్ళందరికీ కూడా పోయే పరిస్థితుల్లో ఉన్నాయి. నేను కూడా మన రెవెన్యూ వాళ్ళతో కూడా మాట్లాడాం, ఆర్డీ వాళ్ళతో ఎప్పుడు మాట్లాడాం. ఆ 320 మందికి ఎక్కడ అకామిడేట్ చేయాలా అనేది కూడా మేము సెట్ చేస్తున్నాం. అప్పటి నుంచి 2-3 బిట్లు సెట్ చేస్తే దానికి ఏదో విధంగా ఇద్దాం అనుకున్న మూమెంట్లో ఏదో ఒక కేసు గొడవ, ఏదో ఒక ఇటికేషన్. వీళ్ళు షిఫ్ట్ అయ్యే వాళ్ళు కూడా సాటిస్ఫై కావాలి, ఆ స్థలం సాటిస్ఫై అవ్వాలి. వాళ్ళకు కూడా నేను నా ఆలోచన ఏంటి అంటే 320 మందికి వాళ్ళని షిఫ్ట్ చేసి హౌసింగ్లో 250,000 రూపాయల స్కాటర్డ్ హౌసెస్లో ఇస్తున్నారు. ఆ స్కాటర్డ్ హౌసెస్లో వాళ్ళని కూడా పెడదాం అనుకున్నాం. అట్లా కాకపోయినా కూడా ఈ G+3లో ఆ 320 మందిని ఆడ కూడా పంపిద్దామని చెప్పేసి ఆలోచన కూడా ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ హౌసెస్ వచ్చిన తర్వాత వాళ్ళని
కొప్పల్లో వేచేసి ఉన్న శ్రీ గోపాలకృష్ణ మందిరంలో కార్తీక 1116 దీపారాధన కార్యక్రమం జరిగింది. స్వామివారికి పల్లకీ సేవ, ఉయ్యాల సేవ అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు నిర్వహించారు. ఇలా అంటే ఎవరైతే ఆయన పిలిచింది, ఎప్పుడైతే మహారాజు ఇచ్చేశాడో అంటే అందరూ కూడా ఎవరు కూడా దేవుడు అడిగిందా సరే అన్ని. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు బాపట్ల కొండయ్య, గంగాడి రంగయ్య, మోడిపోయిన వెంకటరత్నం, బత్తుల పేరయ్య, నారాయణ శ్రీధరాచార్యులు, పూజారి వెంకట హరిప్రసాద్ మరియు పలువురు భక్తులు పాల్గొన్నారు. దేవకి పంట వసుదేవు వెంట, దేవకి పంట వసుదేవు వెంట, యమునను నది రేయి దాటితి వంట, వెలసితి వంట నందుని జింత, వెలసితి వంట. కాబట్టి దీపాన్ని కనుక ఆరాధించేటట్టు అయితే సర్వశుభాలు కలుగుతాయి అని చెప్పినని, అట్లాగే దీపం శక్తి స్వరూపిణి అని చెప్పినని, అలాగే నిత్యం కనుక దీపారాధన చేసేటట్టు అయితే స్త్రీలందరూ కూడా సుమంగళలు అవుతూ ఉంటారు అని చెప్పినని, అలాగే దీపారాధన నిత్యం చేసేటటువంటి యువతలు శాస్త్ర దీపాలంకరణ కర్పూర జ్యోతి స్వామివారి యొక్క ఉయ్యాలోత్సవ కార్యక్రమాన్ని మన దేవస్థాన కమిటీ భక్తజన సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమైంది. ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులకు, కమిటీ వారికి అందరికీ ఈ యొక్క దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నగరంలోని 8వ డివిజన్లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్న ఎమ్మెల్యే దామచర జనార్దన్. లార్డ్ కృష్ణ షటిల్ అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి షటిల్ టోర్నమెంట్ ప్రారంభం, జాతీయ అంతర్జాతీయ క్రీడాకారుల రాక. ఘనంగా రాష్ట్ర కాపునాడు వ్యవస్థాపక అధ్యక్షుడు కీర్తిశేషుడు మిరియాల వెంకట్రావు తృతీయ వర్ధంతి కార్యక్రమం, కాపు జాతిలో ఆణిముత్యమని కొనియాడిన భక్తులు. నమ్మిన వాటిని ఆచరించకపోవటం, ఆచరిస్తున్న వాటిని నమ్మినట్లు నటించటం మనిషి నిరంతరం చేసుకున్న ఆత్మవంచన. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.